ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. లోక జ్ఞానము అనే అంశాన్ని మీ మధ్యన జ్ఞాపకము చేయాలని ఆశపడుతున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10 ప్రకారం, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు కదా అనే అంశం కొరకు మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. దేవుడు చెప్పిన వాక్యము ప్రకారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10 జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమాయను అని చెబుతూ, ఈ లోక జ్ఞానము వెర్రితనముగా దేవుడు చూస్తున్నాడని మనకి జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. సహోదరులారా, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపునకు చూడుడి, మీలో రోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు అర్పచుకొని ఉన్నాడు అని 1:20-27 భాగాల్లో చెబుతూ ఉంది దేవుని వాక్యం. పరిశుద్ధ గ్రంథము పలు రకాల జ్ఞానముల గురించి తెలియజేయుచున్నది. మొదటిది లోక జ్ఞానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:20. రెండవది ఐగుప్తు జ్ఞానం. మొదటి రాజులు 4:30 ప్రకారం. మూడోది లోకుల సొంత జ్ఞానం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:12. నాలుగోది లోకాధికారుల జ్ఞానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:6. ఐదోది లైకిక జ్ఞానం, లౌకిక జ్ఞానం. 2 కొరింథీయులకు 1:12 ప్రకారం. ఆరోది మోసకరమైన నిర్ధారక తత్వజ్ఞానం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:8. లోక జ్ఞానము సాతాను వలన కలిగినది. సాతానుడే వెనుకుండి నడిపించుచున్నాడు. లోక జ్ఞానులు లోక జ్ఞానమును వెదుకుచున్నారు. అయితే దేవుడు తన జ్ఞానమును మనుషులకిచ్చుచున్నాడు. పైనుండి వచ్చు జ్ఞానం, యాకోబు పత్రిక 3:17 ప్రకారం. దేవుని అనంత జ్ఞానం, ఎఫెసీయులు 3:10 ప్రకారం. లెస్సైన జ్ఞానం, సామెతలు 8:14 ప్రకారం. ఈ మూడు జ్ఞానాలు పైనుండి వచ్చు జ్ఞానము అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆలోచించుకుందామా, ఈ లోక జ్ఞానం అనేది మనము నాలెడ్జ్గా తీసుకోవచ్చు. విజ్డమ్ అనేది దేవుని నుండి వచ్చు జ్ఞానముగా, పరలోకం నుండి వచ్చిన జ్ఞానముగా మనం తీసుకోవచ్చు. నిజంగా ఈ లోక అధికారి మనని ఈ లోక జ్ఞానం ఇచ్చేటట్లుగా, ఈ లోకంలో ఉన్నతమైన వాటి కొరకు మనం కనిపెట్టేవారిగా మనకు జ్ఞానం ఇస్తూ ఉంటాడు. కాలేజీలో చదువుతుండగా లోక అధికారి కుయుక్తిగా లోక జ్ఞానమును పాఠ్య పుస్తకముల ద్వారా ప్రవేశపెట్టుచున్నాడు. మానవుడు కోతి నుండి వచ్చిన వాడు పరిణయమ వాదమును బోధించుచున్నాడు. వేద కళాశాలలో కూడా సృష్టి క్రమము అబద్ధముగా చూపుచున్నాడు. యోనా చరిత్ర, చక్కటి పురాణము, ప్రకటన గ్రంథము అర్థము లేని కళలు అని బోధించుచున్నాడు. ఇందువలన యవన హృదయులు త్రొట్టిల్లుచున్నారు. దేవుని ఎడల గల విశ్వాసము బలహీనమగుటకు జరుగుచున్నది.
అసలైన విశ్వాసులు సొమ్మచిలుచున్నారు. విస్తారమైన చదువు విరక్తిని కలుగుజేయుచున్నదని జ్ఞాని తెలియజేయుచున్నాడు సొలొమోన్ గారు. కొందరు ఎక్కువ చదివినను దేవుడు లేడని వాదించుచున్నవారు అనేక మంది తయారయ్యారు. వ్రాతపూర్వకమైన కొన్ని సంగతులను బట్టి తత్వజ్ఞానము చెప్పుచున్నారు. లోక జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనముగా ఉన్నదని మీరు ఈ లోకమును విడిచి వెళ్ళుచుండగా లోకాధికారి మీలో లోక జ్ఞానమును కాదు, యుగ సంబంధమైన జ్ఞానము కాదు, దేవుని నానము చూడవలనని దేవుడు కోరుచున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, దేవుని గురించిన జ్ఞానము మనము తెలుసుకోవాలని, దేవుని గురించిన జ్ఞానము మనము చదువుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన శ్రోతలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:20 ప్రకారం జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోక జ్ఞానము కొరకు మనము తాపత్రయపడుతున్నామేమో, లోకంలో ఉండే ఆ తెలివి కొరకు మనం తాపత్రయపడుతున్నామేమో, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము మనం తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలని, దేవుని గురించిన సత్యము మనము తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అట్టి రీతిలో దేవుని గురించిన జ్ఞానం మనందరికీ అర్థమయ్యే రీతిలో బైబిల్ ప్రతిదినం చదివేలాగున దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నెంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.